హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక బ్యూటిఫుల్ హౌస్ మీ అందరి ముందరికొచ్చానండి ఈ హౌస్ అనేది చాలా చాలా స్పేషియస్ గా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో టూ బెడ్రూమ్తో చాలా చాలా స్పేషియస్గా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఇల్లు అయితే చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక వీడియోని పూర్తిగా చూసేయండి ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను అలానే ఎవరైనా కనుక ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక గనక హౌస్ యొక్క పూర్తి వివరాల్లోకి వస్తే ఇది వచ్చేసి టూ బెడ్రూమ్ హౌస్ అండి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో కట్టించడం అనేది జరిగింది అండ్ హౌస్ యొక్క యాక్చువల్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే మీకు పదిహేను నుంచి పదహారు లక్షల కన్నట్టుగా యాక్చువల్ కాస్ట్ ఉంటుందండి బట్ పదహారు లక్షలకి వాల్యూ కలిగిన ఇల్లు అనేది మీకు కేవలం పది లక్షల కన్నట్టుగా ఇస్తున్నారండి ఎందుకంటే ఏదైతే కన్స్ట్రక్షనల్ వాల్యూ ఉందో సేమ్ అదే వాల్యూకి మీకు హౌస్ అనేది సేల్కి ఇచ్చేస్తున్నారండి ఎందుకంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారు సో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయే ముందే ఇక్కడ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ అమ్మేస్తున్నారండి ఆ ప్రాపర్టీస్లో ఈ హౌస్ అనేది ఒక ప్రాపర్టీ అనమాట సో ఇది వచ్చేసి ల్యాండ్ వాల్యూకి ఏదైతే వాల్యూకి కన్స్ట్రక్షనల్ ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉందో అదే అమౌంట్కి మీకు హౌస్ అనేది అమ్మకానికి పెట్టడం అనేది జరిగిందండి హౌస్ కూడా చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ మెటీరియల్తో తన కోసం అన్నట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇంకా ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ ఇల్లు కొన్న తర్వాత మంచి జాబ్ పరంగా కానీ కెరియర్ గా కానివ్వండి చాలా బాగా సెటిల్ అయ్యారనమాట అందుకని చెప్పేసేసి ఇంకా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చే ఛాన్సెస్ లేవు అన్నట్టుగా హౌస్ అయితే అమ్మకానికి పెట్టడం అనేది జరిగిందండి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు గనక ఈ హౌస్ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ త్రూ మీరు మా కాంటాక్ట్ అనేది అవ్వచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా మా వెంచర్కి అన్నట్టు కూడా వచ్చేయచ్చు అనమాట సో రూమ్స్ అయితే చూస్తున్నారు కదండి ఎంత స్పేషియస్గా ప్రతి ఒక్క రూమ్లో మంచి కాంట్రాస్ట్ కలర్స్ మంచి ఫినిషింగ్ యూస్ చేసి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది అండ్ పేపర్ వర్క్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి ఇది వచ్చేసి ఎల్ఆర్ఎస్ అప్రూవల్లో కన్స్ట్రక్షన్ అనేది చేసిన ఇల్లు అనమాట సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసారు కదా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ప్రతి ఒక్క రూమ్లో కూడా మీకు షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి విండోస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట అండ్ వాష్రూమ్స్ విషయానికి వస్తే మీకు వెస్టర్న్ ప్యాటర్న్లో ప్లస్ ఇండియన్ ప్యాటర్న్లో కూడా వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి ఓవరాల్గా చూసుకున్నట్టయితే హౌస్ అయితే చాలా చాలా అందంగా ఉంది సో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ మీకు ఫైనల్ ప్రైస్ వచ్చేసి పది లక్షలకు అన్నట్టుగా వస్తుందండి సో చూస్తున్నారు కదా రూమ్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి బికాస్ ఇంత తక్కువ ధరలో ఇల్లు దొరకడం అనేది చాలా చాలా కష్టం ఇప్పుడు ఓఆర్ఆర్లు మొత్తం డెవలప్ అనేది అవుతుంది కాబట్టి మీకు చాలా చాలా తక్కువ ధరలలో అన్నట్టుగా కొన్ని కొన్ని ప్లేసెస్ ఇంకా తక్కువ ధరలలో ఉన్నాయండి ఎవరైనా కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక అలా ప్లాన్ చేసినట్టయితే ఇదే కరెక్ట్ టైం అన్నట్టుగా నేను చెప్తానండి ఎందుకంటే ఇలాంటి తక్కువ ధర హౌజెస్ మైట్ బి ఇంకొక ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లలో ఈ హౌజెస్ అనేవి ట్రిపుల్ రేట్స్ కూడా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్